అర్థమైంది మంత్రులు శాస్త్రం కాదు ఇప్పుడు ఏమర్థమైంది జగన్ గారి మాట వల్ల ఎమ్మెల్యేలు కూడా శాస్త్రం కాదు జనం గుండెల్లో కార్యకర్తల గుండెల్లో ఎవరు ఉంటే ఆడేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ మంత్రులు శాస్త్రం కాదు ఎమ్మెల్యేలు శాస్త్రం కాదు ఎవరు శాస్త్రం జెండా మోసే ఈ కార్యకర్త మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాస్త్రం పార్టీ నీది నాలాంటోళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్ని ఆ మా గురించి ఎందుకు మీకు పట్టింపులు సమయం కోసం ఎవడై నేను చెడిపోయాను కార్యకర్తలను పట్టించుకోలేదు వెయిట్ చేయండి టైం ఉంది జాతకాలు చూసే టైం ఉంది కదా జాతకాలు చూసే టైం దాకా ఓపిక లేకపోతే ఎట్టగా నువ్వెవరు మనిషివి నువ్వెవరు మనిషివి జగన్ మనిషి జగన్కున్న లక్షణం ఏంటి జగన్కున్న లక్షణం ఏంటి భూదేవంత సహనం భూదేవంత సహనం లేకపోతే తనకున్నటువంటి ఆత్మస్థైర్యం లేకపోతే ఒక దుర్మార్గురాలు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడిని గడగడలాడిస్తే ఆ రాజకీయ నాయకుడిని ఆ రాళ్ళని గడగడలాడిస్తూ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుతో కలిసి 16 మాసాలు జైల్లో మగ్గదీసిన అడుగుకి వెనక దగ్గల జగన్ అంటే తగ్గేదేలే సోనియా గాంధీకి అట్లాంటి మహామహా ముదురులకే దడనోడు ఈ చంద్రబాబుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రామోజీ రాకి ఈ తొక్కలో బీఆర్ నాయుడు గారికి ఏంటి దడిచేది జగన్మోహన్ రెడ్డి దడిచేది ఇంకా బుద్ధి జ్ఞానం రాబోతే చంద్రబాబు మీ నలుగురికి ఎవరిని దడిపిద్దామని మీరు ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డిని దడిపిద్దామని ప్రయత్నం చేసేది చంద్రబాబు ఏంటి ఇదేమన్నా ఇప్పటికైనా మీరు మీ కుట్రలు మానిపెట్టి ధర్మంగా నడిస్తే మీ ఇంట్లో భార్య పిల్లలు మీరు తప్పుడు రాతలు రాసి తీసుకెళ్లేటువంటి డబ్బులు ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళు తినచ్చు సోకులు చేసుకోవచ్చు కారుల్లో ఊరేగచ్చు కానీ సుఖశాంతలు ఉండవు మీ కుటుంబ సభ్యులకి అనేది మీ అందరికీ మీ నలుగురికి చెప్తూ ఇవాళ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఎమ్మెల్యేని మంత్రుల్ని ఎవరిని లెక్క చేయబాకండి చూసుకోబాకండి జగన్మోహన్ రెడ్డినే మీ గుండెల్లో పెట్టుకున్నారు మళ్ళీ అదే పెట్టుకోండి